తమ జీవనాధారమైన తాటి చెట్లను అక్రమంగా నరికివేస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారంటూ గౌడ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాటి చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈత తాటి వనానికి నిప్పు పెట్టి తమకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గౌడ సంఘం కులస్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసేందుకు సిఖం భూమి లేకపోవడంతో మన్నెంపల్లి గ్రామంలో 270 సర్వే నెంబర్ గల భూమిలో ఉన్న 250 తాటి ఈత వనానికి నిప్పు పెట్టి తమకు జీవనోపాధి లేకుండా చేశారని గౌడ కులస్తులు ఆరోపించారు. రాత్రికి రాత్రే జేసీబీ సహాయంతో ఈత తాటి చెట్లు తొలగించి నిప్పు పెట్టడంతో జీవనోపాధి కోల్పోయామన్నారు. రేపు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూముల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అడ్డుకుంటామని గౌడ కులస్తులు హెచ్చరిస్తున్నారు. మాది తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామం 270 సర్వే నంబర్ గల తిగలదొరి భూమి సబ్ స్టేషన్ ఆనుకొని ఉంటుంది. మా గ్రామంలోకు గత 70-80 ఏళ్ళ కింద ఇచ్చిన భూములు ఇవి. ఇందులో ఈత చెట్లు తాడి చెట్లు పెంచుకుంటా మా తాతలు ముత్తాతలు అందరు బతికారు, మేము బతుకుతున్నాం. హరితారం అని మన్నెంపల్లి అవతల పొలమారు పోయే తువ్వల తీసి 20-30 వేల ఖర్చు పెట్టి అక్కడ మళ్ళా లీడర్లు తిరిగి బంద్ చేసి దాన్ని తీసుకొచ్చి మా గౌన్లోలు బతికే జీవనోపాధిలా ఇంత భూమి సాపు చేసి ఒక 200-250 ఈదులు 20-30 తాళ్ళు కల్వారే తాళ్ళు కూడా మొత్తం నాశనం చేసి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంఆర్ఓ వీళ్ళంతా కలిసి మమ్మల్ని నాశనం చేయడానికి పూనుకున్నారు. మా స్థితిగతులు గిట్టున్నాయి. ఒక 100 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అక్రమంగా తాటి చెట్లను నరికిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ గౌడ సంఘం నాయకులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సర్వే నెంబర్ 214 ప్రభుత్వ భూమిలో గల తాటి చెట్లను వావిలాల గ్రామానికి చెందిన పుల్లూరి సంజీవ్, పుల్లూరి చేరాలు, తూర్పాటి కనకయ్యలు అక్రమంగా నరికివేశారని తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ తాటి చెట్లపై వావిలాల, గోపాలపురం, నాగారం, పాపక్కపల్లె గ్రామాలకు చెందిన 150 గౌడ కులస్తుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కులవృత్తిలో భాగంగా తాటి చెట్లు ఎక్కి కళ్ళమ్ముకుని జీవనం సాగిస్తున్నారన్నారు. ఇప్పుడు అక్రమంగా దౌర్జన్యంగా తాటి చెట్లు నరికివేయడంతో 150 మంది గౌడ కులస్తులు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాటి చెట్లు నరికిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని జీవన భృతి కల్పించేలా చూడాలని కోరారు. మా తాటి చెట్లను పెంచుకొని మేము దానితో బ్రతుకుతున్నాము. అట్టి తాటి చెట్లను బంజారు భూమిలో ఉన్న బాపతి తాటి చెట్లను ఆయన అక్రమంగా పుల్లూరి సంజీవు, వాళ్ళ తమ్ముడైన శేరాలు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు అట్టి తాటి చెట్లను గతంలో కొన్ని 40-50 తాటి చెట్లను గతమార్చడమే కాకుండా మళ్ళా 13 తాళ్ళను మళ్ళీ కల్లువారే తాళ్ళను పోయించినారు. మేము ఆ ముంచట తెలిసిన వెంటనే పోయే వరకు వారు ఎవరు లేరు. ఆడ చూసే వరకు మొత్తం తాళ్ళు శవాలు పడ్డట్టు పడిపోయి వాళ్ళు లొట్లకి వెళ్ళి కళ్ళు కింద పడుతుంది. మేము 150 మంది గౌడ సంఘం. మేము తాళ్ళు ఎక్కే ఉపాధి పొందేటలో ఆ కల్వార చెట్లు సంజీవుని చేరాలు పోసేసినారు, పోయించినారు, పోయించారు. పోపించినందుకు మేము ఇప్పుడు తహసీల్దార్ దగ్గరికి వచ్చి ఫిర్యాదు అయినాం. వచ్చి అయ్యి ఇలా రిపోర్ట్ చేసినాము. మళ్ళీ కూడా కలెక్టర్ దగ్గర దాకా కూడా పోయేటందుకు మేము సిద్ధంగా